ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాన్న ఇలా ఉన్నారేంటి శివ? పవర్ఫుల్ మెడిసిన్ వాడుతున్నాం కదా, కాస్త మత్తులో ఉంటారు కానీ వారు పర్ఫెక్ట్ గా ఉన్నారు. గుణ వాళ్ళ నాన్న తిరిగి వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మహారాజులా పడుకోనున్నావా ఓల్డ్ మ్యాన్? ఏం టీవీ, ఏం దర్పం, ఏదో సాధించానన్న తృప్త? ఏ, నేను నీ కడుపున పుట్టలేదా? నీ రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని కాదని కొత్తగా నీ కొడుకు చెయ్యి పట్టుకొచ్చిన కోడలు నీకెక్కువైందా? మొత్తం ఆస్తి సగం కొడుకు పేరున సగం కోడలి పేరున రాస్తావా? వీలు నాకు చిప్పా కర్ర ఇచ్చి ముష్టెత్తుకునేట్టు చేయాలని చూసావా? ఆ వీలు నా కంట పడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఏ గుడి మెట్ల మీదనో బాబు ధర్మం అమ్మా ధర్మం అంటూ కూర్చోవాల్సి వచ్చేది. నువ్వెవరి చేతుల్లో కోడల్ని పెట్టావో వాడి చేత్తోని దాని జుట్టు పట్టుకొని లాగి ఇడ్చి మూలన పడేలా చేశాను. కలిసి కలకాలం కాపురం సాగాలని నువ్వు తలచావు కాని నేను కాపురం కూల్చానన్నా. వాడి చేతనే తనిచ్చి కొట్టించాను. తనకి విడాకులు కావాలట్రా, మరణంగా 10 కోట్లు ఇస్తే చాలు, కడప దాటి పోతానంటుంది. డబ్బు మనిషిని డబ్బుతోనే కొట్టి పంపించు. నువ్వు అమితమైన ఆపేక్ష పడ్డావు కదా, నేను కక్ష కొట్టి దానికి శిక్ష వేశాను. నీ కొడుకుని ఏ తోడు లేని ఒంటరి వాణ్ణి చేశాను. ఎన్నడూ లేంది, ఇవాళ మీ నాన్న త్వరగా ఇంటికొచ్చేశాడు. నాకోసం ఏమిటిందత్త? వచ్చింది నీకోసం కాదు, ఆ సౌమ్య బర్త్డేకి కేక్ కట్ చేయడానికి ఇంటికొచ్చింది, అందుకే త్వరగా వచ్చాడు మీ నాన్న. ఇవాళ నేనే వంట చేశాను, డిన్నర్ చేద్దాం, ఫ్రెష్ అయ్యరా. నాలో ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు 0%. నువ్వు వాటిని పెంచక డాడీ. వాళ్ళు విడిపోవడానికి కారణం నేనే అని ఏదో నన్ను సాధించాలని అజ్ఞాతంలోకి వెళ్ళిన వాడివి. ఎక్కడో అనాథగా రాలిపోక మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు? ఈ శక్తి వస్తుందని ఊహించలేదు కదా, శక్తిని తక్కువ అంచనా వేశావు. వచ్చా, తేరిగొచ్చా, కోడల్ని వెతికి తెచ్చి వాడితో కలుపుతా అని ప్రతిజ్ఞ చేశావు కదా, చంపేస్తా దాన్ని. నా తెగింపు నీకు తెలీదు. నేను బతికొండగా వాళ్ళని కలిసి బతకనివ్వను. నువ్విప్పుడు కళ్ళు తెరిస్తే నన్ను చూసి తిరిగి శాశ్వతంగా కన్ను ముయ్యడం ఖాయం. నేనది చూడాలి, చూస్తాను. ఈ సేపులు తిను, సేఫ్గా ప్రాణాలు వదులు. నన్ను శ్రమ పెట్టకున్నా నిన్ను చూస్తుంటే నాకిప్పుడే లేపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ టైం కాదని వదిలేస్తున్నా. ఎన్నాళ్ళు బతుకుతావో నేను చూస్తాను. గొట్టె పగిలి చచ్చేలా చేస్తాను. ఏనానా, మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరావా? చాలా బిజీగా ఉన్నట్టున్నావు. తరుణ్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా.
చెప్పునానా? ఏంటది? చాలా ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిన మీ తాతయ్య తిరిగి కనిపించారా? అవునా? ఎక్కడా? మరింటికి తీసుకురాలేదేనా? తను వచ్చే పరిస్థితుల్లో లేడు. అదేంటి? నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది. అవునా? లక్కీగా వేరే వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఓ, గుడ్ గుడ్, ఇట్ ఈస్ గ్రేట్. మరి తాత ఇప్పుడు ఎలా ఉన్నారు? హీ సేఫ్, నో ప్రాబ్లం. నువ్వే తాతయ్య గుండని ఆగని ఓ నాన్న, చాలా సంతోషకరమైన వార్త చెప్పావు. నాకు తాతయ్యని చూడాలని ఉంది. అందుకే రాత్రంతా ఇంటికి రాలేదు, తన దగ్గరే కనిపెట్టుకుని ఉన్నాను. నాకు చెప్తే నేను వచ్చేవాను కదా, ఎందుకు చెప్పలేదు? అసలు తాతయ్య ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఏం చెప్పాలో తెలియడం లేదు. వివరంగా చెప్తే మీ అమ్మ కోసం తాతయ్య నాతో గొడవపడి వెళ్ళాడన్న నిజం చెప్పాల్సి వస్తుంది. పెద్దతనం, ఆధ్యాత్మికం, కాశీ వెళ్ళిపోయారంట. ఆ తర్వాత అలా అలా అక్కడే తీర్థయాత్రలు చేసుకుంటూ కాలం గడిపారంట. ఆ మధ్య చార్ధాం వరదల్లో పాపం నాన్న ఉండి ఉండడనే అనుకున్నా. ఇలా ఇప్పుడే మళ్ళీ ఆయన కనిపించడం. నానా, ఒక్క నిమిషం. అత్తయ్య ఎందుకు వచ్చింది? నేనే. నాన్న కనిపించాడు, ఇలా అటాక్ వచ్చిందని ఫోన్ చేశా. తనకి కన్న తండ్రే కదా, ప్రేమగా నాన్నని చూడ్డానికి వచ్చింది. వస్తే వచ్చింది, తాతయ్య చూశాక తిరిగి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు? తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు డాడీ. నాకు అక్కయ్య, నీకు మేనత్తరా? వరసలు బంధుత్వాలు ఏమైనా కావచ్చు, కానీ ఉండొద్దు. ఏ? ఈవిడగారుందని ఆవిడగారు కొడుకు దిగబడతాడు, ఇద్దరు ఇక్కడ తిష్టేస్తారు, మన ప్రైవసీ స్పాయిల్ చేస్తారు. నాకు వాడంటే పడదని నీకు తెలుసు కదా. ఈవిడగారి మీద నాకు అంత మంచి ఒపీనియన్ లేదు. ఆలోచిస్తాను. ఆలోచించాల్సింది ఏమీ లేదు. పంపించేయడం ఒకటే దారి, నో ఆప్షన్. పంపిస్తావా లేదా? సరే, నీకిష్టం లేని పని నేనెందుకు చేస్తాను? పంపిస్తానులే. గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగే గాని అమ్మ హాస్పిటల్కి బయలుదేరిందా? ఎప్పుడో బయలుదేరింది. ఎందుకో ఏమైనా చెప్పాలా? చెప్పడం కాదు, సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామా? సునామీ ఏంటన్నయ్య? శక్తి అత్త దిగబడింది, తాతయ్యని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళింది. అమ్మ ఆవిడే ఎదురు పడొద్దు, అమ్మని చూస్తే మళ్ళీ ఏదో ఒక కుట్ర చేస్తుంది అదృష్ట శక్తి. మరిప్పుడు ఎలా అన్నయ్య? నువ్వేం టెన్షన్ పడుకో, నేను మేనేజ్ చేస్తాను. దుర్మార్గురాలు, అమ్మని నాన్నని విడతీసింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తగలడిందో ఏంటో. చెప్తారండి. అంకుల్, బాంబ్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఏంటో నువ్వు అనేది? శక్తి అత్త హాస్పిటల్కి వచ్చిందంటగా. అవును, నేనే తీసుకొచ్చాను. అమ్మ కూడా హాస్పిటల్కి బయలుదేరిందట. డోంట్ వరీ, నేను ముందే అలర్ట్ అయ్యా, అలర్ట్ మీద వర్క్ చేస్తూనే ఉన్నా. థ్యాంక్స్ అంకుల్. శివా, ఎటు వెళ్ళావు? ఫోన్ వస్తే వెళ్ళాను. వెళ్ళిపోతున్నారా? వచ్చిన పని అయిపోయిందిగా. సౌమ్య, హాస్పిటల్ అంతా చూపించావా? లేదు. అదేంటి,
అక్క ఫస్ట్ టైం వచ్చింది, తమ్ముడు హాస్పిటల్ చూపించవా? నాకు ఆలోచన రాలేదు. చూపించు, తను సంతోషిస్తుంది. రండి. వెళ్ళక, అటు టిఎంటి ల్యాబ్ నుంచి స్టార్ట్ చేయి, తిరిగి ఇక్కడికి వచ్చేసరికి అన్ని చూసినట్టుంటుంది. ఎందుకులే శివా? మీకు చూపించలేదంటే అన్నయ్య మమ్మల్ని కోపడతాడు, చూడకపోతే తను బాధపడతాడు. తీసుకెళ్ సౌమ్య, తీసుకెళ్ళు. రండి. వెళ్ళక, రండి, వెళ్ళు. ఉదినేంటి, ఇటే వస్తుంది. మానవ బొమ్మ కూడా ఇటే వెళ్ళింది కదా. భగవంతరా, ఎందుకయ్యా నా బతుకుతో చదరంగం ఆడుతున్నావు? వదిన, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి, మావయ్య దగ్గరికే. ఇందాక యోగా పేషెంట్ ఒకరు నీకోసం వెతికారు, అటు వెళ్ళి రారాదు? సరే. అయిందా హాస్పిటల్ మొత్తం చూపించడం? అయిపోయిందా? ఏం చూడ్డం, హాస్పిటల్ పేషెంట్స్ అంటే నాకు పెద్దగా నచ్చదు. తమ్ముడు వచ్చాక చూశానని ఓ మాట చెప్పి వెళ్తా. మీరు ఎక్కువసేపు ఉంటే వాతావరణం మారిపోతుంది. మీరు మెచ్చుకున్నారని నేను చెప్తానక్క. నాకు నీ మధ్యవర్తిత్వం ఎందుకులేగాని వాడితో నేనే చెప్పి వెళ్తా, వాడు సంతోషపడతాడు. నాకు తెలుసు వాడు ఇప్పుడప్పుడే రాడు. ఏ, మార్నింగ్ వాడి మూడు పొజిషన్ చూశారు కదా, పడుకుంటే లేవడు. ఏవో ఆపరేషన్స్ ఉన్నాయన్నా? వచ్చినా మిమ్మల్ని కలవడు, స్ట్రైట్గా థియేటర్లోకి వెళ్ళిపోతాడు. వాడి కోసం వెయిట్ చేయడం కన్నా అక్కని రెస్టారెంట్కు తీసుకెళ్ళి టిఫిన్ చేయించి సిటీ మొత్తం చూపించడం బెటర్. గుడ్ ఐడియా, రండి వెళ్దాం. వెళ్ళక సౌమ్య, సస్పెన్షన్ బ్రిడ్జి, పాలపెట్ట పార్కు, మైండ్ ప్లేస్ అన్ని చూపించు, ఫారెన్ ఫీలింగ్ వస్తుంది. వెళ్ళక. ఇవాళ నా వల్ల కాదులే శివా, తర్వాత వెళ్ళొచ్చు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. అదే బెస్ట్. వెళ్ళక. ఎవరో నా గురించి అడిగారన్నా? ప్రాబ్లం క్లియర్ అయిందిలే, నువ్వు వెళ్ళి అంకుల్ని చూడదనే. ప్రాబ్లం క్లియర్ అవ్వడం ఏంటి? అయ్యుంటుంది అన్నా, వినలేదేమో. నువ్వు వెళ్ళి అంకుల్ని కలవచ్చు. సరే. ఏమైంది వదిన, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇది చూడు.
ఎంతో దూరం వెళ్ళుండరోదనా, నేను అలా బయటికెళ్ళి వెతుకొస్తాను, మీరు లోపలికెళ్ళండి. నువ్వేం కంగారు పడకు. ఈవిడ గారు ఫోన్ చేసింది అండి. హలో. మామయ్య కనిపించడం లేదు. వాట్, కనపడకుండా పోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాన్న వెళ్ళిపోవడం ఏంటి? హాస్పిటల్ అంతా వెతికాము, కనిపెట్టడం లేదు. శివ ఇప్పుడే బయటకు వెతకడానికి వెళ్ళాడు. నేను బయలుదేరుస్తున్నాను, చుట్టుపక్కల అంతా వెతకండి. రే, ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? నాన్న హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారంట. అంటే నిద్రలో కూడా మెదడుకి నా మాటలు ఎక్కాయన్నమాట. మొత్తు దిగిపోయాక సీనియర్ సిటిజన్లో షివర్ మొదలై పారిపోయినట్టున్నాడు. అదేంటి, అసలే బాగోలేని మనిషి అలా ఎలా వెళ్ళిపోయారు? ఎక్కడ ఎలా ఉంటారు? అయ్యో, ఇదేం కర్మరా, నాన్న వెళ్ళిపోవడం ఏంటి? ఇందాకే కదా చూశాను. అయ్యో, పలకరిద్దాం అనుకున్నాను కానీ నిద్రపోతున్నాళ్లే, తర్వాత మాట్లాడచ్చు అనుకున్నా. మనిషే లేకుండా పోవడం ఏంట్రా? ఎలారా, మళ్ళీ దొరుకుతాడంటావా? ఏమైపోయి ఉంటాడ్రా? అదే తెలియడం లేదక్క. గుణ, ఎవరైనా బాధ పెట్టి ఉంటారా? ఆయన నొచ్చుకునేలా మాట్లాడుంటారా? మీరిద్దరూ పోట్లాడుకోవటం ఆపి మాట్లాడుకోవటం ఎప్పుడు మొదలు పెడతారు? పాపం, నువ్వు రాత్రంతా అక్కడే ఉన్నావు కదా. నాన్న నీతో ఏమన్నా మాట్లాడా? ఎవరి గురించి అన్నా చెప్పాడా? నువ్వు ఆయన్ని ఏమన్నా అన్నావా? చచా, నేనెందుకంటానక్క? నువ్వు వచ్చేటప్పుడు ఎవరినైనా మన అనుకున్న వాళ్ళని ఉంచొస్తే పోయేది. ఎంతైనా పరాయి వాళ్ళకు అంత శ్రద్ధ ఉంటుందా? కానీ తన కోసం ఎవ్వరూ లేరని ఏమన్నా ఫీల్ అయ్యారేమో. అయినా సౌమ్యని నీ పక్కన హెల్ప్గా పెట్టుకుంటే సరిపోయేది కదా. రాత్రి తను, పగలు నువ్వు ఉంటే ఆయన మీద శ్రద్ధ చూపించినట్టు ఆయన ఫీల్ అయ్యేవారేమో. మన వాళ్ల మీద మనం చూపించే శ్రద్ధ వేరు, పరే వాళ్ళెవరైనా ఎందుకు చూపిస్తారా? దూరంగా ఏళ్ల తరబడి వెళ్ళొచ్చిన మనిషి తన దగ్గర దగ్గరైన వాళ్ళు లేకపోయేసరికి ఆర్చైపోయారేమో. నా మామయ్య ప్రేమ, అభిమానం, గౌరవం ఉందన్న దానివి ఎందుకు ఉండలేదో. నా మీద కోపంతో నేను వెళ్ళగానే తను వెళ్ళిపోయింది. అంత ప్రేమ ఉన్నదైతే ఎవ్వరూ లేరని నాన్న దగ్గర కూర్చోవచ్చు కదా. తను వెళ్ళగలింది, నేను తక్కువ అని ఫోజ్ కొట్టి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే నాన్న ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటారు. తప్పు చేశావురా, కనీసం నువ్వు ఇంటికి వచ్చే ముందైనా సౌమ్యకి ఫోన్ చేస్తే వెళ్ళి కబుర్లు చెప్తూ ఉండేది. ఎప్పుడు ఇలా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎప్పుడు చూడు, ఇలా దొరికేడ్రా అని ఇంతలోపే అలా మాయమైపోయాడు. చాలా బాధగా ఉందిరా. నువ్వు చెప్పేది కరెక్టే అక్క, నేను ఇలా ఆలోచించలేదు, ఇంతలోనే ఇలా చేస్తారనుకోలేదు. వెళ్ళి అసలేం జరిగిందో కనుక్కుంటాను. ఊరంతా జల్లెడ పట్టు, ఖచ్చితంగా దొరుకుతాడు. సరే అక్క. ముసలాడు తడుచుకొని వెళ్ళాడ్రా. నువ్వు దుర్బిణీ వేసి వెతికినా దొరకడు, తను రాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వదినా, బయట రోడ్లన్నీ వెతిగా, అంకులు ఎక్కడ కనపడలేదు.
ఈ విషయం నువ్వు అన్నయ్యతో చెప్పావా? శివా, 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 నాకన్నా ముందే వచ్చావు కదరా, అసలేం జరిగింది ఇక్కడ? అక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూశారు. తర్వాత నేను సౌమ్యతో హాస్పిటల్ చూపించమన్నాను. ఇంతలో నాకు ఫోన్ వస్తే వెళ్ళాను, తర్వాత వదిలొచ్చింది. ఎవరో ఒకరు వచ్చారులే. నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళలేదా? ఆయనతో మాట్లాడలేదా? ఆయన అవసరాలేంటో తెలుసుకోలేదా? బాధ్యత లేదారా నీకు? ఎవరో వచ్చారని నాన్నని వదిలేస్తావా? నా రౌండ్స్ నాకు సరిపోయాయిరా. ఇంతలో వదిన ఏడుస్తూ వచ్చింది. ఏమైంది అని అడిగాను. నేను వెళ్ళేసరికి ఏదిరా ఆ లెటర్ అయితే ఇవ్వు, ఇవ్వు. మీరిద్దరూ కలిసి నన్ను బతికించారు సంతోషం, కానీ మీరు కలిసి బతికితే నిజమైన సంతోషం. లేకపోతే నా జీవచీవనం లాంటి బతుకు. నా కోసం మీరు బలవంతంగా బతకడం కాదు, అర్థం చేసుకుని ఇష్టంగా కలవాలి. అప్పుడు నేను పిలిచే పని లేదు, నేనే వస్తాను. సెల అందాక మీకు ఏమీ కాని పాపం పడుతుంది. ఏం చెప్తావు? ఇంకా ఏం చెప్పాలని చూస్తున్నావు? మా నాన్న నన్ను వదిలి వెళ్ళడానికి కారణం నువ్వే, అప్పుడు ఇప్పుడు కారణం నువ్వే. మా నాన్నని నాకు దూరం చేసింది నువ్వే, నువ్వే మూలం. నీ కారణంగానే ఆయన వదిలేసి వెళ్ళారు. ఐ హేట్ యూ జనని. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. జరణీతో మీకున్న ప్రాబ్లం ఏంటి? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటానని నష్టపరిహారం కట్టడం కోసం తనుంటున్న ఇల్లు అమ్మాలని డిసైడ్ చేసుకుంది.